Namaste, welcome to Focus. AP Rajakiyallo Divis Laboratories Vyavaharam Chichirepatundi. Tira Prantanni Vishatulyam Chese Factory Makoddu Antu Konni Rojulaga Raitulu Matsyakarulu Andolana Chestunnaru. Ee Udyamaniki Andaga Untamantunna Vipakshalu Prabhutvaniki Vyatirekanga Udyamaniki Siddhamavutunnayi. మాకొద్దు మాకొద్దు పర్యావరణాన్ని విషతుల్యం చేసే దివీస్ ప్రాజెక్టు మా ప్రాంతంలో నిర్మించొద్దంటూ సంవత్సరాల తరబడి తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీ నిర్మితమైతే అది విడుదల చేసే విషకారకాలతో సముద్ర తీరం కలుషితమవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో పంటలు దెబ్బతిని సాగు నష్టపోవడమే కాకుండా మత్స్య సంపద కూడా నాశనమవుతుందంటున్నారు. ఇలాంటి రసాయన ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సంవత్సరాల తరబడి వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు, నిరసనల ద్వారా తమ అసంతృప్తిని తెలియజేశారు. ఉన్న ఊరు, సాగు చేస్తున్న భూముల్ని నమ్ముకుని పిల్లాపాపలతో బతుకీడుస్తున్నామని, ఈ ఫ్యాక్టరీని తమ నెత్తిన రుద్దొద్దని స్థానికులు వేడుకుంటున్నారు. దివీస్ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. ఫార్మా కంపెనీ విడుదల చేసే కాలుష్య కారకాలతో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింటుందని వాపోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరి నేతలను కలుస్తూ ఈ ప్రాజెక్టుతో తాము ఎదుర్కొనబోయే సమస్యలను వివరిస్తూ వస్తున్నారు. మా ఊళ్ళు మాకు వదిలేస్తే మేము ఎలాగో బతుకుతామండి. మా ఊరు మాకు వదిలేసి మా దివీస్ మాత్రం రాత్రులు పగలను లేకుండా మేము ఇంత పోరాడుతుంటే మళ్ళీ కడతాడండి. మా మీద ఎదురాటంగా కట్టించున్నారు. ఆ నాయకులు ఎవరన్నది మాకు తెలియదండి. ఎప్పుడోళ్ళు కట్టించినా మాకు దివీస్ మాత్రం వద్దండి. దివీస్ నిన్ను మేము సాధించి అక్కడ శవాల కింద చచ్చిపోతాం కాబట్టి మేము దివీస్ అన్నది మేము ఒప్పుకోమండి. మాకు దివీస్ వద్దండి. ఏ పార్టీ వచ్చినా మాకు అవసరం లేదండి. దివీస్ మాత్రం తరువు కొట్టాలండి. తరువు కొట్టే వరకు అక్కడే సవాల్ అయిపోతాం మేము. అంతేగాని దివీస్ మాత్రం పెట్టొద్దు. ఏ రాష్ట్ర సంబంధం మాకు లేదు. మాకు దివీస్ వద్దు. మాకు ఎవరైనా వద్దా ఓటా. ఇప్పుడు దివీస్ గోడ మాత్రం పడిసేయాలి. ఇప్పుడు నిమిషాలు బేకారు వాడు పెట్టడం కూడా మాకు వద్దు. మూడేళ్ల క్రితం టీడీపీ హయాంలో దివీస్ ప్రాజెక్టుకు బీజం పడింది. 505 ఎకరాలను దివీస్ ఫార్మా కంపెనీకి కేటాయించింది టీడీపీ ప్రభుత్వం. రైతులకు ఎకరాకు 2 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారు. ఈ పరిహారం చాలదంటూ భారీ ఉద్యమం సాగింది. 34 మంది రైతులు హైకోర్టు తలుపులు కూడా తట్టారు. 3000 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది ఎలా సాధ్యం అనేది యాజమాన్యం స్పష్టం చేయలేదు. అదే సమయంలో తుందుర్రు ఆక్వా ప్రాజెక్టును కూడా స్థానిక రైతులు వ్యతిరేకించారు. ఆ తర్వాత తొండంగి దివీస్ డ్రగ్ ఫ్యాక్టరీ తెరమీదకు రావడంతో అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా సాగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దివీస్ కు సంబంధించిన ప్రతిపాదనలపై వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తీర ప్రాంత రైతులు, మత్స్యకారుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది కూడా. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివీస్ కు అనుమతులు మంజూరు చేయడం గొడవకు తెరలేపుతోంది. తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి మండలంలో గల సముద్ర తీర ప్రాంత గ్రామాలలో మరోసారి దివీస్ ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేరుగా సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. విపక్షంగా ఉన్నప్పుడు తమకు అనుకూలంగా మాట్లాడిన వైసీపీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. వీరి ఆందోళనలకు ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీలు అండగా నిలిచాయి. దానవాయిపేట పంచాయతీ పరిధిలోని తాటికాయలపాలెం, వంటి మామిడి, నర్సీపేట, కొత్తపాకల, కోదాడ పంచాయతీ పరిధిలో పంపాదిపేట, ఇతర గ్రామాలకు చెందిన కొందరు రైతులు దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు, ధర్నాలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దివీస్ కోసం అయితే మనసు చాలా బాధగా ఉందండి. రాత్రి కూడా అస్సలు నిద్ర పట్టలేదు.
పొద్దున వచ్చి పోలీసులు ఏం చేస్తారో అన్న ఆలోచనలో ఉన్నా. అదే జరిగిందండి, మేము దివీస్ కోసమే, మేము ఎంతగానో దివీస్ కోసమే బాధపడుతున్నాం. ఈ దివీస్ పోవాలనే పోరాడు, మా శవాల మీద కట్టితే కట్టాలి తప్ప మా ప్రయాణం అన్నో మేము దివీస్ మాత్రం వదలము. దివీస్ మాత్రం మాకు వద్దన్న, మేము చచ్చిపోయినా సరే కానీ మా మీద శవాల మీద దివీస్ కట్టండి, మా పిల్లలకి ఒక మంచి జరిపించండి, మా పిల్లలు పోడకూడదని మేము చెప్తున్నాం, మేము బాధపడుతున్నాం అన్న. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు 10 రోజుల క్రితం ఉన్న పడంగా ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలంలో చొరబడి నిర్మాణ సామాగ్రితో పాటు కంపెనీకి చెందిన నిర్మాణాలను ధ్వంసం చేయడం, వాటిని తగలబెట్టడం సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తక్కువ మంది ఉండడంతో ఆందోళనకారులు దాదాపుగా 300 మంది పైన స్థలంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. రైతులు, మత్స్యకారులు గ్రామాల్లోని 166 మందిని గుర్తించి 33 మందిని అరెస్టు చేశారు. మరోవైపు దివీస్ ఫార్మా పరిశ్రమ చుట్టూ అల్లుకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలపై ప్రభుత్వం దివీస్తో చర్చలు జరిపింది. దివీస్ పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమ చుట్టూ అలముకున్న సున్నిత అంశాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకెళ్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దివీస్ పరిశ్రమ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచుతున్నట్లు మేకపాటి తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. సిఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయం అందించేందుకు సిద్ధమన్నారు. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామన్నారు. ఇప్పుడు మరోసారి దివీస్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతుండటంతో వివాదం మరలా మొదటికి వచ్చింది. అప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందనేది ప్రశ్నగా మారింది. దివీస్ ఫ్యాక్టరీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు, మత్స్యకారులు తమ ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా కంపెనీకి తాము వ్యతిరేకమని పదే పదే చెబుతున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. టీడీపీ హయాంలోనే దివీస్ ఏర్పాటైందనే ప్రచారాన్ని ఖండిస్తూ తెలుగు తమ్ముళ్లు నిజానిర్ధారణ కమిటీ పేరుతో ఉద్యమంలోకి వెళ్లేందుకు ప్రయత్నం మొదలుపెట్టేశారు. మరోవైపు దివీస్ ల్యాబొరేటరీస్ వ్యతిరేక ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో పాటు పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కమిటీ రూపంలో తొండంగిలో పర్యటించారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు సమావేశాలు పెట్టేందుకు అనుమతించలేదు. శివారు ప్రాంతాల్లో సమావేశం పెట్టి ఉద్యమానికి అండగా ఉంటామని టీడీపీ నేతలు తెలిపారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి భాగస్వామ్యంతో దివీస్ని తిరిగి తెరుస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో దివీస్ ఏర్పాటు కాలేదని చెబుతున్నారు. తమ హయాంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కార్యకలాపాలు జరగకుండా నిలిపివేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై బురజల్లి గోడ పదలు కొడతామని చెప్పి, బంగాళాఖాతంలో కలిసిపోతున్నామని చెప్పి, పరవాడలకు మారుస్తున్నామని చెప్పి మరి ఎందుకు పని ప్రారంభించారండి? అంటే దానికి కారణం నేను దివీస్ కూడా అంటలేదు, దివీస్ ఉంది పాత్ర, కానీ ముఖ్యంగా ఇది విజయసాయిరెడ్డి తాలూకా బ్యాక్గ్రౌండ్. ఎందుకు ఇది ఏపీఐసి గవర్నమెంట్ డెవలప్మెంట్ మనవిస్తే, గవర్నమెంట్ పరంగా డెవలప్ అయితే, గవర్నమెంట్కి ఇన్కమ్ కోసం మనం పెడితే దానివల్ల అర్థాంతంగా డెవలపర్గా విజయసాయిరెడ్డి మార్చాడు, అరవింద్కి ఇచ్చాడు. కెమికల్ ఫ్యాక్టరీస్ కాదయ్యి, ఈరోజు కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చింది, అందుకే రైతులు తిరగబడ్డారు. ఈరోజు
2004 వచ్చిన ఫ్యాక్టరీ, తర్వాత గవర్నమెంట్ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చినప్పుడు కూడా ఏ పని మొదలెట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఇక్కడికి వచ్చాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వీళ్ళ గురించి ఆలోచించాం, ఏం కార్యక్రమం చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాడు. వచ్చి ఇక్కడ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుతాం, మేము బంగాళాలో కొద్దిగా కలిపేస్తాం, ఎవరితో చూస్తాను అని చెప్పి ఆ రోజు కౌరులు చెప్పి, ఈరోజు వచ్చినట్టునే 51% అరవిందోకి అప్పచెప్పి ఇవాళ ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఇక్కడ జీవితాలన్నీ కూడా నాశనం చేయడానికి ఉన్నారు. కనుక ఇవాళ రైతులు, బీసీలు అందరూ కూడా తిరగబడ్డారు. సముద్ర తీర ప్రాంతంలో ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఇవాళ తిరగబడ్డారు. కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దివీస్ సహా ఈ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో దివీస్ను వ్యతిరేకిస్తున్నట్లు నటించిన వైసీపీ ఇప్పుడు అనుమతులివ్వడమేంటని నిలదీస్తున్నారు. సీఎం జగన్కు చెందిన బినామీలే కాకినాడ సెజ్లో 51% షేర్లను కొనుగోలు చేసి బల్క్ డ్రగ్ పరిశ్రమ ద్వారా కోనసీమ తీర ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ నేత యనమల. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీలు దివీస్ ల్యాబొరేటరీస్ ప్రాజెక్టుకు మద్దతుగా ఉండడంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు తమకు మద్దతుగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. దివీస్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. అధికారంలో ఉండగా దివీస్ కి అనుమతులిచ్చిన తెలుగుదేశం ఇప్పుడు దివీస్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా దివీస్ కి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వైసీపీ ఇప్పుడు అనుమతులిచ్చింది. బీజేపీతో కలిసి దివీస్ పై పోరాటంలోకి దిగాలని జనసేన భావిస్తోంది. దివీస్ ఫ్యాక్టరీకి ఏపీ సర్కార్ మరో 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులివ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యాక అదే ఫ్యాక్టరీ ఏర్పాటుకు అదనంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. మరోవైపు దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులు సృష్టించిన విధ్వంసంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 166 మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి వామపక్షాలు. నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేస్తున్నటువంటి రైతుల మీద, రైతులకి మద్దతునిస్తున్నటువంటి వామపక్ష పార్టీ నేతల మీద, 36 మంది మీద 17వ తేదీన అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులుగా బుక్ చేయడాన్ని మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అరెస్టు చేసినటువంటి ఈ 36 మంది మీద పెట్టినటువంటి ఈ యొక్క నాన్ బెయిలబుల్ కేసులు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలని చెప్పి, నాయకులని తక్షణం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో టీడీపీ వైసీపీల మీదున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది జనసేన. బీజేపీతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు పర్యటనలు జరిపి మద్దతు తెలిపారు. జైలుకు వెళ్లి రైతులు, మత్స్యకారుల్ని పరామర్శించారు. అంతేకాదు 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం చేస్తామని పవన్ ప్రకటించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రకరకాల అనుమానాలు సృష్టించారు దారి మధ్యలో, అక్కడ ఆపేస్తారు, ఇక్కడ ఆపేస్తారని. కానీ మీకోసం ఎంతకైనా సిద్ధం, ఎందుకంటే నిజాయితీగా మీరు పోరాడుతున్నారు. దానికోసం మేము వచ్చాం, భరోసా కల్పించడానికి వచ్చామని చెప్తున్నాను. పాపం మీరు చాలా బాధతోటి, మీరు కొన్ని ఆవేదనతోటి కొన్ని మాటలు చెప్పారు మహిళలు. ఇది వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి. మానసికంగా ఇబ్బంది పెడతారు, శారీరకంగా ఇబ్బంది పెడతారు, అనగదొక్కడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ మనం నిలబడాలి. ఆ నిలబడడానికి ఆ బలం మేము తప్పకుండా మీకు ఇస్తామని మీ మహిళలందరూ కూడా నేను మాట్లాడుతున్నాను. జనవరి 2-3 తేదీల్లో పవన్ దివీస్ ప్రాంతానికి రానున్నారు. మొత్తం మీద దివీస్ ఎపిసోడ్తో తొండంగి నివురుగప్పిన నిప్పులా మారింది. ముందు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.